గుంటూరు జిల్లా రేపల్లె అరుంధతి నగర్లో నిర్మిస్తున్న జగనన్న కాలనీలో లబ్ధిదారులకు నిర్మిస్తున్న గృహాలను త్వరితగతిన నిర్మించుకోవాలని గృహ నిర్మాణ సంస్థ డిఈఏవి సుబ్బారావు తెలిపారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇసుక ఇనుము సిమెంట్ సర్ఫరా చేస్తున్నామని ఇప్పటివరకు 300 నుంచి 400 మంది వరకు గృహాలు నిర్మించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 180,000 రూపాయలతో పాటు ప్రభుత్వం అందించే రాయితీలను ఉపయోగించుకొని లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సుబ్బారావు కోరారు. अंदर की नमस्कार अभी नैन हाउसिंग कॉर्पोरेशन की एवी सुबारा रेपल्ले निजर्ग इकड़ रेपल्ले निजर्ग मन की रेपल्ले मन अरुंधति नगर उठी 18 वार्ड एक्सटेंशन स्थला मन 60 एकराल स्थला मन तीसमेंट लेअट वेसमने डेवलिंग से रोडी जो दाटो 3,009 प्लाट वर की मैं इच्छा 3,009 प्लाट 2,788 प्लाट वर की मैं शांशन जो 2,788 प्लाट इपड़ मन प्रजेंट 315 मंदी मन बेनिफिशरी मोटिवेटी एवर को वाले इंडिविजुअल కట్టుకునేలాగా మన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కట్టుకునేటటువంటి దానికి సంబంధించి మరి 180,000 రూపాయలు గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు మంజూరు అవుతుంది. దాంట్లో మరి బేస్మెంట్ వేసుకోవడానికి ఇనుము మనకి పుష్కలంగా ఉంది. తర్వాత సిమెంట్ కూడా మనకు గోదాములో అందుబాటులో ఉంది. 40 బస్తాల సిమెంట్ మరియు బేస్మెంట్ సరిపడేటటువంటి ఇనుము మరి 15-45 సువలు మరి ఇవ్వటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. దీంతో పాటుగా మనం ఒక 20,000 నుంచి 25,000 రూపాయల వరకు ప్రొక్యూర్ చేసుకుని మనం బేస్మెంట్ కింద వేసుకున్నట్లయితే మన బేస్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. గవర్నమెంట్ ప్రస్తుతం అక్టోబర్ నెల వరకు బేస్మెంట్ వర్క్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొంతమంది లబ్ధిదారులు మా దగ్గర అమౌంట్స్ పెట్టుకోలేము ఆ 25,000 30,000 అని చెప్పినప్పుడు మనం గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ డ్వాక్రా సంఘాలలో ఎవరెవరు కవర్ అయి ఉన్నారో చూసుకుంటూ మరి సర్వే నిర్వహించారు. మరి ఇక్కడ మనకు రేపల్లె మున్సిపాలిటీలో 1,566 మంది ఆ సర్వేలో కవర్ అవుతూ ఉన్నారు. ఈ 1,566 మందికి మినిమంలో మినిమం 35,000 రూపాయలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ 35,000 రూపాయలు అమౌంట్ తీసుకుంటే వాళ్ళకి పావల వడ్డీని వాళ్ళు బేర్ చేయాల్సినటువంటి ఉంటుంది. ఈ మిగతా వడ్డీ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఒకవేళ ఆ అమౌంట్ కనుక సరిపోక ఇంకా ఎక్కువ అమౌంట్ తీసుకునే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బియాండ్ పావల వడ్డీ ఏదైతే ఉందో వాళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది. బెనిఫిషరీసే బేర్ చేయాల్సి ఉంటుంది. కనుక ఈ 1,566 మంది వచ్చి మరి ఇక్కడ నిర్మాణాలు కనుక చేపట్టినట్టయితే మనం ఒక సర్వసుందరమైనటువంటి కాలనీ నిర్మించుకోవడానికి ఇక్కడ అవకాశంగా ఉంది. కాబట్టి ఈ డ్వాక్రా తరపు నుంచి వచ్చినటువంటి అమౌంట్స్ని ఓన్లీ బేస్మెంట్ కన్స్ట్రక్షన్ కోసమే వినియోగించాలని చెప్పేసి మరి మన ఈ లేఅవుట్ లబ్ధిదారులు అందరికీ కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.